హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి కేంద్ర రాష్ట్ర రాజకీయాలని రాబోయేటువంటి రోజుల్లో ప్రభావితం చేయాలనేటువంటి ఆలోచన రావడం జరిగింది. ఇది పూర్తిగా తెలుగుదేశం యొక్క ఆలోచనకి విరుద్ధం. స్వర్గీయ కేటాయింపులు, కుటుంబ రాజకీయాలు, వంశపారంపర రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని స్థాపిస్తే, ఇవాళ అదే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రామారావు యొక్క సిద్ధాంతాలని, తెలుగుదేశం యొక్క ఆశయాలను పక్కన పెట్టి రాబోయేటువంటి రోజుల్లో 1996లో ఏదైతే యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా కాంగ్రెస్తో కలిసి ఆ రోజున గుజరాత్ ప్రభుత్వాన్ని, అదే రకంగా దేవగౌడ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేశారో, ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ వ్యతిరేకంగా పవనాలు వీయడం జరిగింది. ఆ రోజు బీజేపీ ఇక్కడ 18% ఓట్లు తెచ్చుకొని రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు స్థానాలు కూడా గెలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే తరహా రాజకీయాలను తీసుకొచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ని గెలిపించమని, కేంద్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చేతులు కలిపి ప్రాంతీయ పార్టీల కలయికతో దేశంలో మార్పు తీసుకొని వస్తానని చెప్పడం ఏదైతే ఉందో, ఇవాళ ఆయన అసలు స్వరూపం బయటపడతా ఉంది. ఆంధ్ర ప్రజలు దీన్ని ఏనాటికి కూడా అంగీకరించరు. దేశానికి ధైర్యం రక్షణ రంగం. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటి డిఫెన్స్ రంగాల్లో వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన విద్యాసంస్థ ఎస్కేఎంఎల్ డిఫెన్స్ అకాడమీ. ప్రతి ఏటా అత్యుత్తమ విజయాలు నమోదు చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఇంటర్ ప్లస్ జాబ్ కోర్సెస్, డిగ్రీ ప్లస్ జాబ్ కోర్సులను అందిస్తోంది. క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనతో పాటుగా విద్యార్థుల దేహదారుఢ్యానికి పౌష్టికాహారం, క్రీడలు, జిమ్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. అకాడమీ నుంచి బయటకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి కాంపిటేటివ్ పరీక్షలలో అయినా ఉత్తీర్ణులయ్యే విధంగా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తుంది. అడ్మిషన్లు ప్రారంభించడం జరిగింది. మా అడ్రస్ ఎస్కేఎంఎల్ రెసిడెన్షియల్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, గొట్టివాడ, సబ్బవరం, విశాఖపట్నం.